సభా సరస్వతికి నమస్కారం. చాలా కాలం తర్వాత నా పరిస్థితి ఏంటో మీకు అర్థమైంది కదా. చివరిలో చివరికి మీ అందరికీ ఆకలేసేటప్పుడు మైక్ ఇచ్చారు నాకు. నాకు తెలిసి 40 సంవత్సరాల్లో నేను ఏ ఫంక్షన్లకు వెళ్ళినా నా జాతకం ఏంటో నాకు తెలియదు కానీ నన్ను చివరిలోనే పెడతారు. ఏమంటే మీరు మాట్లాడితే అందరు వెళ్ళిపోతారండి. వెళ్ళిపోతే ఎలాగే ఉండండి, వస్తున్నా. వాడు ఎవడో చేయి చూపించుకున్నాడంట. 30 సంవత్సరాల పాటు బాగా కష్టాలు పడతాడు, ఆ తర్వాత అది అలవాటు అయిపోతుంది వెళ్ళిపోను. నా పరిస్థితి అది, నేను అలా అలవాటు అయిపోయాను. కొన్ని కొన్నిసార్లు మనిషి హ్యాపీనెస్, సంతోషం కన్నా మించి ఏముంటుందో నాకు తెలియదు. కానీ ఒక కళాకారుడిగా, ఒక నటుడిగా నేను ఒక నందమూరి తారక రామారావు గారి ఇంట్లో పుట్టిన తర్వాత, ఒక నటుడు అవుదాం అనుకున్న తర్వాత నాకు ఎక్స్ట్రీమ్ హ్యాపీ, ఆనందం కన్నా మించిన క్షణాలు చాలాసార్లు జరిగినాయి. కానీ ఆ ఆనందం కన్నా మించిన అన్ని క్షణాల కన్నా అతి ఆనందమైన క్షణం ఇవాళ నాకు ఇప్పుడు జరుగుతున్నది. తోలుబొమ్మలాట ఏమండి, ఒక ఆ నలుగురు, ఒక మీ శ్రీభిలాషి, ఓ బేబీ, అక్కడి దాకా అన్ని వెరైటీలు రాస్తే ఇప్పుడన్నా మా ఆవిడ నాతో అంటూ ఉంటుంది, ఒక సినిమా బాగుంది అని తనకి ఎవరైనా చెప్పినా, తను చూసి ఇది నిజంగానే బాగుంది అని నన్ను అప్రిషియేట్ చేసిన దేవుడు మీకు ఎంత అవకాశం ఇచ్చాడండి. ఇంకేముంటుంది ఇంతకన్నా అంది, ఇంతకంటే ఇంకేముంటుంది, ఇంతకంటే ఇంకేముంటుంది అని అన్నట్టయితే తోలుబొమ్మలాట సినిమా నాకు రాదు. నిజంగా నాకు ఆశ్చర్యం కలిగించినటువంటి సర్ప్రైజ్ అని ఇవాళ మా చాలా ఫేమస్ మంజు చాలా ఇంటర్వ్యూలు చేసిన, ఎన్నో ఇంటర్వ్యూలు చేసి ఇప్పటికీ కూడా నన్ను ఇంటర్వ్యూ చేసేటప్పుడు అలా చూస్తుంది. అంటే సర్ప్రైజ్ ఏమంటే, మీరు ఎప్పుడు నాకు ఏదో ఒక సర్ప్రైజ్ చేస్తుంటారండి. అని నాకు జీవితంలో కళాకారుడిగా 42 సంవత్సరాలు అయిన తర్వాత నాకు సర్ప్రైజ్ కలిగించింది తోలుబొమ్మలాట కదా. అంటే ఎందుకు మీకు అట్లా సర్ప్రైజ్ అంటే, ఒక కళాకారుడికి జీవితంలో నాకు తెలిసి ఒక ఒక ప్రొఫెషన్లో ఒక అద్భుతమైన సినిమా ఉండిపోతే అది చాలు అనుకునే పరిస్థితుల్లో నాకు మనిషి జీవితంలో 2 ముఖ్యమైన విషయాలు, 1 పెళ్ళి, 2 చావు. పెళ్ళికి మీరు ఏ పెళ్ళి అన్నా చూడండి, విఐపీల దగ్గర నుంచి మామూలు పెళ్లి దగ్గర వరకు, ఆ పెళ్లి క్యాసెట్లో శ్రీరస్తు శుభమస్తు అనే పాట, ఆ పెళ్లి పుస్తకంలో పాట ఉంటుంది, అది అదృష్టం. మళ్ళీ అందరూ వచ్చిన వాళ్ళు వెళ్ళక తప్పదని మా చైతన్య ప్రసాద్ లాంటి వాళ్ళు రాస్తూ ఉంటారు ఎప్పుడు. మళ్ళీ ఎవరైనా వెళ్ళిపోతే భగవద్గీత తీసేసి, ఒక్కడై పుట్టడం ఒక్కడై పోవడం తనే రాశాడు. కానీ ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే, అది ఒక కళాకారుడికి ఎంత అదృష్టం అని, అంతకు మించి ఇంకేముంటుంది అక్కడే, అంతకు మించి ఇంకేముంటుంది అనుకునే నా పొట్టాడికి అక్కడ ఆగదు బండి. ఆగకుండా ఉండటం అనేది భగవంతుడు ఇచ్చేటువంటి వరంగా నేను భావిస్తూ, ఎవరికైనా జీవితంలో ఏమైనా సరే జరగాలి అంటే అది అవకాశం రావాల్సింది అని నమ్మిన వాడిగా 100% ఇలాంటి కథలకు కానీ ఇలాంటి సినిమాలకు కానీ హీరో ఎవరు అనేది డిస్కషన్ ఉండకూడని పాయింట్. ఇందాక పాపం వాళ్ళకి మెటీరియల్ లేక అనుకుంటాను, హిందూ హీరో ఎవరు, హీరో ఎవరు, హీరో ఎవరో మనం కాదు, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ చెప్తారు. నాకు తెలిసి పెద్దవాళ్ళందరూ, నందమూరి తారక రామారావు గారు లాంటి వాళ్ళందరూ కూడా, హీరో అంటే ఎవరంటే కథానాయకుడు. కథకి ఎవడైతే నాయకుడు ఉంటాడో వాడే కథానాయకుడు, వాడే హీరో. ప్లీజ్ నోట్ డౌన్, ఇంకెప్పుడు డౌట్లు పడద్దండి. ఆ కథలో ఎవరు, ఆ కథకి ఎవడు నాయకుడైతే వాడే. సో అందుకని హీరో ఏడు, హీరోగారి, హీరోగారు వెనకాల ఉండకూడదు, హీరోగారు ఎప్పుడు ముందు ఉండాలి. సో 100% ఆ నలుగురిలో నేను హీరో కాదు, ఆనంద్ అనే వాడు హీరో. తోలుబొమ్మలాట సినిమాలో నేను హీరోని కాదు, మా హీరో,
మా హర మా మా హీరో అతను. సో ఏది ఏమైనప్పటికీ ఇలాంటి ఒక అద్భుతమైన సినిమా చేసినప్పుడు నిజంగా అది చూసేది 22 తర్వాత మీరు, చూడడానికి ముందే మేమందరం అదృష్టవంతులుగా ఫీల్ అయ్యి అద్భుతంగా పనిచేసినటువంటి ఈ సినిమాలో పేరు పేరున సమయాభావం వల్ల ఎక్కువ మంది చెప్పలేకపోతున్నాం కానీ ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరూ కూడా ఫస్ట్ టైము అద్భుతంగా ఇవాళ చాలా అద్భుతంగా ఇంత అంటే ఈ ఈవెంట్ చేసిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్ ఫర్ దెమ్. అద్భుతంగా చేశారు. ఇంత అద్భుతమైన ఎఫెక్ట్ ఇంతకుముందు నా లైఫ్లో ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే టెక్నీషియన్స్తో మాట్లాడించడం, దాట్స్ అ గ్రేట్. జై మీడియా, థ్యాంక్స్ బ్రో, అండ్ ద హోల్ కంగ్రాచులేషన్స్ ఫర్ యూ. ఎందుకంటే ఇంత అద్భుతంగా నేను ఎంతో పెద్ద పెద్ద ఫంక్షన్స్, పెద్ద పెద్ద సినిమాలు అనబడే వాటిల్లో కూడా నేను యాక్ట్ చేసి కూడా ఆ ఫంక్షన్లో కూడా నేను పాల్గొన్నాను. చాలా పెద్ద ఫంక్షన్లో పాల్గొన్నాను. పెద్ద ఫంక్షన్ అనేది ఎలా ఉంటుంది అని అంటే ఇంత హానెస్ట్గా ఉంటే అది పెద్ద ఫంక్షన్. పెద్ద సినిమా చిన్న సినిమా అంటే బాగా ఆడిన సినిమా పెద్ద సినిమా, ఆడని సినిమా చిన్న సినిమా. అది 800 కోట్లు పెట్టి తీసినా సరే నా దృష్టిలో అది చిన్న సినిమానే, బాగా ఆడిందే పెద్ద సినిమా.